దినేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో దినేష్, ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ప్రధాన వార్తలకు సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉంది? ఓవర్ టు యూ. థ్యాంక్ యూ స్వాతి. మొత్తం మీద ఇప్పుడు మనం తిరుపతిలో జగజీవన్ రామ్ పార్క్లో ఉన్నాము. ఇక్కడ నిన్న జరిగినటువంటి అంశాలపైన మాట్లాడడానికి ఇక్కడ పబ్లిక్ సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క పీపీఐలకు సంబంధించి కావచ్చు, లేదు పవన్ కళ్యాణ్ స్పీచ్ కావచ్చు, తర్వాత ఇతర అంశాలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్క విషయం వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్ గమనించారు, ముఖ్యంగా రాజధానికి సంబంధించి ఆయన మాట్లాడిన అంశాలు మీకేమనిపించింది? ఈ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత రాజధాని కావాలని చెప్పేసి ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు ఆనాడు అన్ని రాజకీయ పార్టీలు కూడా అమరావతిని ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేశారు. ఆమోదం తెలియజేసిన తర్వాత రాజధాని నిర్మించడానికి 500 ఎకరాలతో ఛత్తీస్గఢ్ రాజధాని నిర్మించుకోవడం జరిగింది. 5000 ఎకరాలతో నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు 32000 ఎకరాలు పిలిపివ్వడంతోనే రైతాంగం ఇవ్వడం జరిగింది. రాజధాని నిర్మాణం అనేది ఒక అసెంబ్లీను సెక్రటరీని కట్టుకునేది కాకుండా వివిధ రకాల సంస్థలు కూడా అక్కడ రావడానికి అనుకూలంగా భూమి సేకరణ చేశారు. సంతోషం, రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. మరి కొత్తగా వచ్చిన నూతన ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఉండదని, ఇంకో చోటకి తరలిపోతుందని చెప్పి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వల్ల ఈరోజు రాయలసీమలో ప్రత్యేక ఉద్యమం రావడానికి కూడా ఆస్కారాలు వస్తున్నాయి. ఆనాడు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత అమరావతికే రాజధాని పరిమితం చేసి ఉంటే, ఎవరు కామెంట్ చేయకుండా ఉంటే ప్రాంతీయ అసమానతలు రాకుండా ఉండే పరిస్థితి ఉండేది. ఈరోజు ఏమన్నారు, రాయలసీమలో రాజధాని కావాలన్నారు. మేము ఆ రోజు డిమాండ్ చేసింది ఏమంటే రాజధాని అమరావతిలో పెడితే, అలాగే డీసెంట్రలైజేషన్ చేయమని చెప్పాం. పరిపాలన వికేంద్రీకరణ జరగాలన్నాం. హైకోర్టు ఒక చోట, పారిశ్రామిక వాడలు ఒక చోట, కమిషనరేట్లు ఉంటాయి. ఈరోజు పోలీస్ కమిషనరేట్ కావచ్చు, ఎస్సీ కమిషన్ కావచ్చు, బీసీ కమిషన్ కావచ్చు, ఆర్థిక మండలి కావచ్చు, ఒక్కో చోట ఒక్కొక్క ప్రాంతంలో ఒకటి డెవలప్ చేస్తే పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది, డెవలప్మెంట్ కూడా అన్ని ప్రాంతాలు జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రాజధానిని మారుస్తామనే ఒక ఊహాగానాలు, పత్రికా స్టేట్మెంట్లు, అదేదో మునక ప్రాంతం వస్తుందని చెప్పేసి చెప్పడం వల్ల ఈరోజు మరొక రాయలసీమ ఉద్యమం రావడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. నిన్ననే రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కర్నూలు పిలిపించారు. మేము ఈ రాష్ట్రంలో ఈ రాయలసీమ జిల్లాలో ఎవరు వచ్చినా అడ్డుకుంటామని చెప్పి ఒక ఉద్దేశాన్ని రేకెత్తించారు. అంటే ప్రాంతీయ ఉద్దేశాన్ని రెచ్చగొట్టడానికి ఈ పిలిపించారా, లేదా వాళ్ళ యొక్క ఆలోచన ఏముంది ఉందో ఇంతవరకు చెప్పలేదు. బొజ్జా సత్యనారాయణ ఒక మాట మాట్లాడతాడు, మంత్రులు ఒక మాట మాట్లాడతారు, కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ప్రకటన చేయకపోవడం చాలా శోచనీయం. వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ నిన్న పోయి రైతులతో మాట్లాడితే ఈ చంద్రబాబు నాయుడికి అనుకూలంగా మాట్లాడతా అని చెప్తారు. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఆయన పోటీ చేశాడు. ఈరోజు 50 స్థానాల్లో మా పార్టీ ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ చెప్పి టీడీపీలు చెప్తున్నారు, గణాంకాలు చెప్తూ ఉన్నాయి. 6% ఓట్లు వచ్చినాడు ఏం మాట్లాడతా అంటున్నారు. ఈరోజు రైతుల తరఫున మాట్లాడడం కూడా తప్ప పవన్ కళ్యాణ్ అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రైతులు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళారు, అదే చంద్రబాబు నాయుడు దగ్గరికి పోలేదంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి విశ్వాసం లేదు కాబట్టి పోలేదు. చంద్రబాబు నాయుడు విశ్వాసం కోల్పోయిన కూడా ప్రభుత్వం పడిపోయింది. ఈరోజు పవన్ కళ్యాణ్ విశ్వాసం ఉంది కాబట్టి హైదరాబాద్కి వెళ్ళి రైతులు మొరబెట్టుకోవడం జరిగింది. రైతుల పక్షాన మాట్లాడడం కూడా ఒక దుర్మార్గ చర్యగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మంత్రులు మాట్లాడడం చాలా తప్పు. ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ నేను రాజధానిలో రైతులతో మాట్లాడుతూ ఈరోజు బొజ్జా సత్యనారాయణ కూడా ముఖ్యమంత్రి అవుతాడేమో, అవ్వాలని ఆలోచన ఉందేమో, ఉమ్మడి రాష్ట్రంలో అవ్వాలని ఆలోచన ఉండింది. ఈరోజు ఆ ప్రతిపాదన చేసుకొస్తానండి. అదే ఇంటర్నల్, ఈరోజు 151 మంది వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. బలమైనటువంటి అధికారం వచ్చింది వాళ్ళకి. ప్రతిపక్షం చాలా వీక్గా ఉంది. ఈరోజు వాళ్ళ ముఖ్యమంత్రులు ఎవరు మార్చుకోవాలన్నా వాళ్ళ ఇష్టం, ఇష్టం అది. అది పవన్ కళ్యాణ్కి ఏమన్నా ఆంతరికంగా తెలిసిందో తెలియదో మాకైతే తెలియదు. కానీ ఆ మాట రావడం వల్ల వాళ్ళ ఉన్నటువంటి భేదాభిప్రాయాలు బయటపడతాయో తెలియదు. మరి ఇవన్నీ కూడా ఆర్థిక లావాదేవీలతో ముడిపెట్టుకున్నటువంటి విషయమని నేను అభిప్రాయపడతాను. ఈరోజు రాజధానిలో ఈరోజు రకరకాల విద్యా సంస్థలు వస్తున్నాయి, ఆసుపత్రులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నారు. ఈరోజు నువ్వు రకరకాల వాళ్ళు వస్తున్నటువంటి వ్యవస్థని ధ్వంసం చేయడానికి ఏమైనా భయపడుతున్నారా, లేదా మాకేమైనా కమిషన్ కావాలనే ఆలోచన వచ్చిందా? ఈ ఒక విధానం అనేది మంచిది కాదు. ఏదైనా కానీ రాజధాని అమరావతిలో ఉండాల్సిన అవసరం ఉంది. ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అది కానీ కట్టుబడకపోతే మరొక ప్రాంతీయ ఉద్యమాలు, ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రలో ఒక ఉద్యమం వస్తుంది, రాయలసీమలో ఒక ఉద్యమం వస్తుంది. ఎవరికోడు మా జిల్లాలో రాజధాని కావాలని కోరుకోవడం తప్పేం కాదు. కానీ అందరికీ అందుబాటులో ఉండే పద్ధతిలో, సెంట్రలైజ్ చేసుకునే పద్ధతిలో ఈరోజు రాజధాని అక్కడ ఉండాలి. నీటి మనకు వస్తుందని చెప్పేసి ఈరోజు 3 టీఎంసీలు కృష్ణా బేస్లో నీళ్ళు ఉండాలి. 4 టీఎంసీ నిలబెట్టారు. 4 టీఎంసీ నిలబెట్టి మునక ప్రాంతం అని చెప్పి 65 సంవత్సరాలుగా నీళ్లు ఎటువంటి పరిస్థితి రాదని చెప్పినటువంటి పరిస్థితిలో ఈరోజు నీటి మునకం పడుతుందో ఒక చెప్తున్నారు. వాస్తవంగా నీటి మా పార్టీ బృందం వెళ్ళి పరిశీలించింది, నీళ్లు అటు రాలేదు. అలాగే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం కింద 250 కోట్లు ఖర్చు పెట్టి చెక్ డ్యాం కట్టారు. ఆ నీళ్ళని ఎత్తిపోత చేస్తున్నారు. కొండవీకి వాగు వల్ల కూడా ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఎందుకో ఈ అంతర్గతంగా చర్యలు జరుగుతున్నాయా, లేదా
ఏదో ఆలోచన చేస్తున్నారా? ఏమేమి బయట పెట్టడం లేదు. మేము అడుగుతున్న పరిశ్రమలు ఒకసారి పెట్టండి, హైకోర్టు ఒకసారి పెట్టండి, ఆర్థిక మండలిలో ఒకసారి పెట్టండి. ఆ విధంగా డెవలప్ చేస్తే రాష్ట్రం అన్ని వైపులా డెవలప్ అవ్వడానికి ఆలోచన ఉంటుంది అని కూడా మేము ఎగ్జామ్ చేస్తున్నాం. ఈ రాజధాని పని వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలి. ఓకే, మీరు చెప్పండి సార్, మీకేమనిపించింది? యాక్చువల్గా ఈ రాజధాని ఇష్యూ మన బొత్స సత్యనారాయణ గారు ఇచ్చిన కామెంట్ల నుంచి మొదలైందండి. ఆయన ఏమన్నారంటే చాలా అవినీతి జరిగింది రాజధాని నిర్మాణంలో అని మొదలుపెట్టారు. దాని తర్వాత కులానికి సంబంధించి రాజధాని వెళ్తుందనే విధంగా ఆయన తన భావాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. సరే, రెండు కరెక్ట్ అని అనుకుందాం. ఒకవేళ అవినీతి జరిగింది అంటే ఒక స్క్వేర్ ఫీట్కి ఏదో 11,000 రూపాయల వరకు గవర్నమెంట్ ఇచ్చింది, ప్లస్ రోడ్లు వేయడానికి 1 కిలోమీటర్కి 32 కోట్ల వరకు ఇచ్చింది. అంతంత మామూలుగా నార్మల్గా అవ్వదు. నేషనల్ ప్రాజెక్టులో కూడా 6 to 7 crores మాత్రం అవుతుంది కిలోమీటర్కి అనేది వీళ్ళ వాదన. అది కరెక్టే అనుకుంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు దాని మీద మీరు ఎంక్వైరీ చేసి తేల్చి ఆయన అరెస్ట్ చేయండి. అంటే ఇప్పుడు ఇల్లు కట్టేదానికి పాత మేస్త్రి తప్పు చేశాడండి, అందువల్ల నేను ఇల్లు కట్టను ఇంకో దగ్గర కట్టుకుంటాం అంటామండి? అట్లా కాదు కదా, మేస్త్రిని తీసేశారు, కొత్త మేస్త్రి వచ్చాడు, మీరు కరెక్ట్గా కట్టండి, పాత మేస్త్రి చేసే తప్పులు చెప్పండి. అంతేగాని రాజధాని మార్చడం అనేది కరెక్ట్ కాదు. రెండోది, ఈ ల్యాండ్ పూలింగ్ చేశారు, ల్యాండ్ అక్విజిషన్ చేశారు. అంటే దాదాపుగా 29 గ్రామాల నుంచి 50,000 ఎకరాలు, యాక్చువల్గా 33,000 ఎకరాలు అన్నారు. మళ్ళీ ప్రైవేట్ స్థలాన్ని కూడా కలిపి 50,000 ఎకరాలు రాజధాని అని చెప్పారు. సరే, మీకు ఇష్టం లేదు అనుకుంటే ఇప్పుడు జరిగిండేది ఆల్మోస్ట్ 39,000 కోట్లకు సంబంధించి 9,000 కోట్లు పనులు జరుగుండే. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ 1,500 కోట్లు ఇచ్చినది. ఇవన్నీ వేస్ట్ చేయడం ఎందుకు అనే దాంతో పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు. అంటే రైతులు కూడా ఇబ్బంది పడతారు, ఆల్మోస్ట్ 100,000 మంది రైతుల వరకు ఆ రాజధాని ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. ప్లస్ వాళ్ళకు కూడా 71,000 ప్లాట్లలో 64,000 ప్లాట్లు వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేసే విధంగా చేస్తున్నారు. సో ఇవన్నీ ఎలా చేస్తారు అనేది చెప్పకుండా రాజధాని మార్చేస్తామనంటే ఒక ఆందోళనకి, అంటే నేను ఎలా దీన్ని భావిస్తున్నానంటే గవర్నమెంట్ చాలా తప్పులు జరుగుతున్నాయి. ఉదాహరణకు మన తిరుపతిలో కూడా బ్రిడ్జ్ కడతా ఉన్నారు, గరుడవారధి అని, గరుడవారధి పనులు ఆపేశారు. సో ఈ విధంగా చాలా దగ్గరలో ఇసుక ఆశా వర్కర్లు చాలా సమస్యలు ఉన్నాయి. వీటిని పక్కదారి పట్టించడానికి ఒక డ్రామా తెరపైకి తీసుకొచ్చారనమాట. అంటే ఏదో ఒకటి మాట్లాడితే, ఒక స్టేట్కి సంబంధించిన ఇష్యూ మాట్లాడితే అందరూ దాని గురించి మాట్లాడుకుంటారు, ఈ చిన్న చిన్న ఇష్యూలన్నీ పోతాయి అనే ఉద్దేశంతో మేబీ ఆయన ఫారిన్ టూర్లో ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్లు ఇప్పించినట్టున్నారు. దీని గురించి ఒక అనవసరమైన చర్చ చెప్తే మార్చడం అయితే జరగదు, ఎందుకంటే 9,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత రాజధాని ఎలా మార్చేదానికి అవుతుందండి? జరగదు. కావాలనే వీళ్ళు ఊరికే దీన్ని పక్కదారి పట్టించడానికి కోసమని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రాజధాని మార్చడం అనేది కుదరదు, ఇంతమంది రైతులు నష్టపోతారు అని. అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ పొలాలు ఇచ్చిన తర్వాత, అంటే వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసిన తర్వాత దాన్ని రాజధాని మారుస్తాము అని అనడం మంచిది కాదు రాష్ట్రానికి కూడా అని నా ఉద్దేశం. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్, నా పేరు సురేష్ బాబు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది 100% కరెక్ట్. రాజకీయాలు పార్టీలు మారినప్పుడల్లా రాజధానులు మారుస్తామంటే అది కరెక్ట్ కాదు. ఇలా మార్చుకుంటూ పోతే ఇంకా డెవలప్మెంట్ అనేది నిలిచిపోతుంది. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ని డివైడ్ అయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఎక్కడ రాజధాని కట్టాలి అనే దానిపైన అన్ని పార్టీలతో కలిపి ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ వచ్చిందో ఆ మిగతా ప్రతిపక్ష లీడర్లతో కూడా మాట్లాడి పలాను చోట అని సెటిల్ చేసినారు. సెటిల్ చేసిన తర్వాత దానిపైన మళ్ళీ మోడీ గారు, అమిత్ షా గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసినారు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల్లో మీకు ఏమనిపిస్తూ ఉంది? తర్వాత ఆయన కొన్ని కీలకమైన విషయాలు కూడా మాట్లాడినారు, వాటి గురించి చెప్పండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు, రైతులందరూ పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి నోటీసులో వచ్చిన తర్వాత అతను వచ్చి 2 రోజుల పాటు అక్కడ పర్యటించినారు. పర్యటించిన తర్వాత ఎక్సలెంట్గా మాట్లాడినారు. ఎందుకంటే రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన 34,000 ఎకరాలు ప్లస్ మిగతా కొంత ఉన్న 16,000 ఎకరాలని కలుపుకొని 50,000 ఎకరాలు తీసుకున్నారు. దీంట్లో ఇప్పటికే హైకోర్టు, తర్వాత సెక్రటేరియట్, అసెంబ్లీ హాలు, తర్వాత వచ్చి క్వార్టర్సు, ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్సు, మిగతా అక్కడ ఉండే సెక్రటరీల క్వార్టర్స్లు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ దగ్గర 10-17 అపార్ట్మెంట్ల వరకు స్టేర్ కేసులు కట్టేసినారు. పూర్తి కట్టేసిన తర్వాత ఇప్పుడు మారుస్తామనేది బాగాలేదు. దనకొండలో ఆల్రెడీ వైసీపీ వాళ్ళు కొని పెట్టుకున్నటువంటి భూములు విక్రయించుకోవాలి, అమ్ముకోవాలనే ప్రయత్నంతో కూడా ఇలాంటి చేస్తున్నారనేటువంటి ఇది కూడా విమర్శలు కూడా ఉన్నాయి. ఇది మీరే ఉంటారు. దొనకొండలో భూములు కొనింది, మాకు ఇంకా పరిగణలేదు. దానిపైన పవన్ కళ్యాణ్ గారు మరీ
వెంటనే దొనకొండ పోయి అక్కడ దాన్ని ఎంఆర్ఓలు కలెక్టరు జాయింట్ కలెక్టరు తర్వాత అసైన్మెంట్ ఆఫీసర్స్తో మాట్లాడితే దొనకొండలో ఎవరెవరి పేరుతో అసైన్మెంట్ ఉంది అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాతనే ఏదైనా చేయొచ్చు. మన ఊరికే వాళ్ళని చెప్పడం బాగుంటుంది. కానీ బొత్స సత్యనారాయణ గారు కూడా కొంచెం ఆలోచన చేసి రైతులకి అనుకూలంగా చేసేదానికే నేర్చుకోవాలి అని నా సలహా. సార్ చెప్పండి, ట్రిబ్యునల్ కీలకమైన తీర్పు ఇచ్చింది నిన్న పీపీఎల్కి సంబంధించి, మీకేమనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ ఫారం అయినాక ఎలక్ట్రిసిటీ సమస్య ఉత్పన్నమైంది. దానివల్లనే 6 సంస్థలతో పీపీఎల్తో అగ్రిమెంట్ చేసుకున్నారు డిస్కమ్లు. అవి కడప జిల్లా, అనంతపురం జిల్లాలో ఉన్నాయి. 100 కోట్లు వాళ్ళు కూడా చెల్లించారు. ఇప్పుడు ఆ పీపీఎల్ రద్దు చేస్తాము, మాకు ఈ కరెంట్ వద్దు, మేము వేరే తీసుకుంటాము అన్నట్లు భావించి వీళ్ళు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు తదుపరి ట్రిబ్యునల్కు వెళ్ళారు. మేము 100 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టాము, మమ్మల్ని ఇప్పుడు తప్పిస్తే ఎట్లా అని చెప్పేసి దాంట్లో కూడా మందుల చెల్లూరు అనే ఒక జడ్జి, ఒక దూబే అనే టెక్నికల్ ఎక్స్పర్టు, వాళ్ళ అభిప్రాయం కూడా ఇవి గవర్నమెంట్కు, ప్రస్తుత గవర్నమెంట్కు ఏమాత్రం నైతిక హక్కు లేదు వాటిని పీపీఎల్ రద్దు చేసేదానికి. ఇది ఇదివరకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కన్సర్న్ మంత్రి, తర్వాత మిగతా హైయర్ అప్స్లో ఆ కమిటీలు కూడా ఇది మంచి పద్ధతి కాదు, ఈ ట్రిబ్యునల్ను ఆదేశాలను మీరు అమలుపరచాలి, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, లీగల్గా కూడా చాలా ఇబ్బందులు పడతారు, ఇది ఒకటి మొదలైందంటే మిగతాటి కూడా చాలా సమస్యలు వస్తాయి మీకు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగితే కూడా అవి ఏమీ లెక్క చేయకుండా మేము ముందుకే వెళ్తాము, పీపీఎల్ రద్దు చేస్తాము అనే మూర్ఖత్వం ధోరణితో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇది ఇప్పటి ఇది రాబోయే కాలంలో సామాన్య ప్రజలకి కరెంటు ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ప్రస్తుతం ఏదో పైన వర్షాలు పడినాయి కాబట్టి డ్యాములో నీళ్ళు నిలిచాయి కాబట్టి ఏదో కొంతవరకు అది యాదృచ్ఛికం. ఇంతకుముందు ఎప్పుడు ఆగస్టులో ఏ డ్యాము నిండలేదు. ఎన్ని మనకి ఏమవుతుందంటారు భవిష్యత్తు ఏమవుతుందంటారు? ఇప్పుడు ఇచ్చిన తీర్పు ముందు కూడా ఆయన జగన్ను ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా వీటి గురించి మాట్లాడటం, అసెంబ్లీలో దీని గురించి మాట్లాడటం ఇవన్నీ చేసినారు. ఇప్పుడు వచ్చిన తీర్పు నేపథ్యంలో మీకేమనిపిస్తుంది? ఒక కామన్ మ్యాన్గా ఆయన మాట్లాడినప్పుడు ఏమనిపించింది, ఇప్పుడు ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది, ఏం చేయాలంటారు క్లుప్తంగా చెప్పండి. ఇప్పుడు ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినాక దాన్ని ఆమోదించాల్సిన పరిస్థితి ఉంది. అది ప్రస్తుతం గవర్నమెంట్ కూడా ఆమోదయోగ అది మంచిది. ఎందుకంటే దీనివల్ల చాలా రిపర్కేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు 100 కోట్లు వాళ్ళు చెల్లించిందంటే 6 సంస్థలు వాళ్ళకి ఇతను డబ్బు కడతాడా? 100 కోట్లు కట్టలేడు కాబట్టి ఇది చాలా అనుచితమైన చర్య. దీన్ని బట్టి చూస్తే ఇంకా ఎన్నో ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ రివర్స్ టెండరింగ్ అని అదని ఇదని ఇట్లాంటివన్నీ చాలా పోతున్నారు. అభివృద్ధి కుంటుపడుతుంది. సార్ మీరు చెప్పండి, ఆంధ్ర బ్యాంకుకు సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి విలీనం సంబంధించి బాగా చర్చించుకుంటున్నారు తిరుపతిలో కూడా, మీకు ఏమనిపిస్తుంది ఆంధ్ర బ్యాంక్ విలీనంకి సంబంధించి? ఆంధ్ర రాష్ట్రాన్ని అర్ధరాత్రి చీకట్లో విభజించిన తర్వాత రగిలినటువంటి సెంటిమెంట్స్ ఇప్పుడిప్పుడే కాస్త చల్లారుతున్న సమయంలో ఆంధ్ర ప్రజల మీద మరొక్కసారి ఆ పుండుని కెలికినట్లయింది నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆంధ్ర బ్యాంకు విలీనం. యూనియన్ బ్యాంక్తో ఆంధ్ర బ్యాంకుని విలీనం చేయబోతున్నారని, ఆంధ్ర బ్యాంక్ బోర్డులు కనపడవు అని తలుచుకుంటేనే ప్రతి ఒక్కరికి చాలా బాధగా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత ఆంధ్ర ప్రజలందరూ కూడా అత్యంత మక్కువతో ఉపయోగించుకునే బ్యాంకు ఆంధ్ర బ్యాంకు. 1923 సంవత్సరంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు స్టార్ట్ చేసినటువంటి ఈ బ్యాంక్ పట్ల ఆంధ్ర ప్రజలకి చాలా చక్కటి అనుబంధం ఉంది. ఆ అనుబంధాన్ని దగ్గర 100 సంవత్సరాలు జరుపుకోబోతున్న తరుణంలో తెంచివేయడము అసలు ఊహాతీతంగా జరిగిందనమాట. మరి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలుగు బిడ్డ, ఆమె మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి అన్యాయం చేయదు అని ప్రతి ఒక్కరూ నమ్మకంతో ఉన్నారు. లేకపోతే ఈ ఈ మాటలు, ఈ ఉద్యమం ఇంకా ముందుగానే స్టార్ట్ అయి ఉండేదేమో అని నాకు అనిపిస్తుంది.
అయినా కూడా దాన్ని కూడా ప్రక్కన పెట్టేసి మరొక్కసారి ఆంధ్ర ప్రజలకి వీళ్ళని ఏం చేసినా ఊరుకుంటారులే, వీళ్ళని ఎలా అయినా పట్టించుకోవాల్సిన పని లేదులే అన్నటువంటి భావాన్ని మరొక్కసారి మిగతా దేశ ప్రజల్లోకి వదులుతున్నారా ఈ కేంద్ర ప్రభుత్వం వారు అని అనిపిస్తుంది. ఒకవైపు భాజపా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేయాలి, మా జెండా ఎగురవేయాలి అనుకున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పద్ధతిలో వాళ్ళు పావులు కదుపుతున్న తరుణంలో మరొక్కసారి అభివృద్ధి చెందుతున్నది, పార్టీలో చాలామంది చేరుతున్నారు అన్న తరుణంలో ఇలాంటి చర్య భాజపా కూడా నేరుగా చాలా నష్టాన్ని చేస్తుందని గుర్తించేటటువంటి విజ్ఞతను వారు ఎందుకు కోల్పోయారు? మరి భాజపాని రాష్ట్రంలో తీసుకురావాలని ప్రయత్నం చేసినటువంటి మన నాయకులు, ప్రతిరోజు మాట్లాడే నాయకులందరూ కూడా వాళ్ళ నోళ్ళు ఏమయ్యాయో అర్థం కాని పరిస్థితి ఇవాళ మనకు కనపడుతుంది. ఇది మాత్రం నిజంగా చాలా బాధాకరమైన విషయం. సెంటిమెంట్స్ని కదిపితే ఏమవుతుందని తెలిసి కూడా మరొక్కసారి ఆంధ్రుల సెంటిమెంట్ని కలిపి ఆంధ్ర బ్యాంకుని విలీనం చేయడం ద్వారా దాదాపు 9,000 బ్రాంచుల్ని మూసేయడం కానీ వేలాది మందిని ఇంటికి పంపించడం కానీ జరుగుతుంది. రేపు యూనియన్ బ్యాంక్ నుంచి, కలకత్తా నుంచి వచ్చిన వాళ్ళు మన మీద పెత్తనం చేస్తుంటే, ఏ తిరుపతి బ్రాంచ్కో కలకత్తా నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొచ్చిన ఆయన మాట్లాడే భాష మనకు అర్థం కాదు, మనం మాట్లాడే భాష ఆయనకు అర్థం కాదు. ఆల్రెడీ మనం ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం కాబట్టి మరొక్కసారి నిర్మలా సీతారామన్ గారు ఈ విషయాన్ని మన తెలుగువారి ఆడబిడ్డగా కూడా ఆలోచించి పునర్నిర్ణయించి దీన్ని విరమించుకుంటారని భావిస్తూ ఆంధ్ర బ్యాంకుని యథాతథంగా ఉంచి 100 సంవత్సరాల పండుగలు జరపడానికి ఆంధ్ర బ్యాంకు వారందరూ కూడా సంసిద్ధం కావాలని, యూనియన్ వాళ్ళు, బ్యాంక్ యూనియన్స్ వాళ్ళందరూ కూడా ఒక్క ఈ విషయం మీద తప్పనిసరిగా ముందుకు వచ్చి వివిధ పార్టీల వాళ్ళందరూ కూడా చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదే మొత్తంగా మనం పబ్లిక్ ఒపీనియన్ చూసాం, ఆంధ్రుల యొక్క సెంటిమెంట్ని బీజేపీ గౌరవించాలని, భవిష్యత్తులో ఆంధ్ర బ్యాంక్ అలాగే ఉండాలని కోరుకుంటున్నారు. మరోవైపు పీపీఐ విషయంలో జగన్ ఇప్పటికైనా పునరాలోచించి విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని, దాంతోపాటు పవన్ కళ్యాణ్ యొక్క స్పీచ్ను కూడా సమర్థిస్తున్నారు. ఈ యొక్క రాజధాని ఖచ్చితంగా అమరావతిలోనే ఉండాలి, లేదంటే రాష్ట్రకు సంబంధించినటువంటి విభజన పోరు పెరుగుతుంది, అన్ని జిల్లాల్లో సంబంధించిన వాళ్ళు కూడా రాజధాని కోరుతారు. మరోవైపు రాయలసీమకు సంబంధించినటువంటి ప్రత్యేక ఉద్యమం కూడా ఊపందుకుంటుంది అనేటువంటి ఒక భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ స్టూడియో రైట్ దినేష్, థ్యాంక్ యూ. సో